దివాళీ రోజున నేనైతే ఈ విధంగా రెడీ అయ్యానండి చాలామంది దివాళీ మేకప్ లుక్ చూపించండి అని అడిగారు అలాగే మీ అందరితో మాట్లాడుకుంటూ ఈ దివాళీ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేశాను ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను దివాళీ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా అండ్ ఈజీగా నాకు వచ్చినట్టు నేను క్రియేట్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఎంగేజ్మెంట్ కోసం మేకప్ లుక్ చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారు అనమాట కానీ అదే దీనిలోనే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన ఎంగేజ్మెంట్ కూడా ప్రిపేర్ అయిపోవచ్చు ఈ మేకప్ లుక్ చాలా సింపుల్గా వేసుకుంటానండి నాకైతే పెద్దగా మేకప్ అనేది ఏమీ రాదు నేను వేసుకొని కూడా అది అండ్ ఇప్పుడైతే హెడ్ బాష్ చేసుకొని వచ్చేసాను హెడ్ బాష్ చేసుకొని వచ్చిన తర్వాత జస్ట్ హెయిర్ అనేది ఇలా సెట్ చేసేసుకుందాం ముందుకు పడకుండా ఉంటుందన్నమాట అండ్ నేనైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది వంట కూడా చేసేసాను అనమాట ఇప్పుడైతే చిన్న సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే హెయిర్ సెట్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా అండ్ ఇప్పుడు వచ్చేసి లిప్స్ని అంటే లిప్స్ డ్రై అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ అయితే నేను నివ్యా లిప్ బామ్ని పెట్టేసుకున్నాను మీ దగ్గర ఏ లిప్ బామ్ అనేది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోండి అది అండ్ తర్వాత ఏంటంటే మనం లిప్స్టిక్ వేసినప్పుడు కొంచెం తుడి చేసుకొని వేసేసుకుంటే మంచిగా ఉంటుంది లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట అండ్ చాలామంది అడిగారు ఏంటని అంటే అక్క మీరు ఫేస్ బ్రైటనింగ్ కోసం ఏమి మార్నింగ్ టైం ఏమి యూస్ చేస్తున్నారంటే నేను మార్నింగ్ అలాగే నైట్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి గ్లామ్ అర్త్ న్యాచురల్ వైటమిన్ సి ట్వంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట గ్లామ్ అర్త్ బ్రాండ్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట అండ్ ఇలా పంప్ బాటిల్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఒక వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది అండ్ నేను ప్రస్తుతానికైతే అనమాట నేను స్నానం చేసి వచ్చేసాక ఒకసారి టోన్ అనేది అప్లై చేసేసి ఇది ఒకసారి రాసేసుకొని మాయిశ్చరైజర్ కూడా ఒక్కొక్కసారి వీలుంటే రాసుకుంటాను లేదంటే దీంతోనే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ కొంచెం హ్యూమిడ్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫేస్ అనేది నార్మల్గానే ఉంటుంది అనమాట మరి అంత డ్రై అయిపోవట్లేదు ఇదేంటంటే అంత డ్రై చేయదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళు కూడా అన్ని ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా బాగా సెట్ అవుతుందండి నాకే అంటే దీన్ని యూజ్ చేసిన తర్వాత కొంతమందికి మాయిశ్చరైజర్ కూడా అవసరం పడవచ్చు మాయిశ్చరైజర్స్ కూడా రాసుకోవచ్చు లేదంటే మేకప్ కూడా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు నాకైతే పింపుల్స్ రావడం కానీ యాక్నే కానీ ఏమీ రాలేదు దీన్ని యూజ్ చేసిన తర్వాత అలాగే మన స్కిన్ అనేది రేడియంట్గా ఉంటు ఉంటుంది యూత్ఫుల్గా ఉంటుంది అలాగే వ్రింకిల్స్ని పిగ్మెంటేషన్ని కూడా వ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది అలాగే బ్రైటనింగ్ చేస్తుందని చెప్పేసి దీన్ని మెన్షన్ చేశారు నేనైతే ఒక ట్వంటీ టు థర్టీ డేస్గా యూస్ చేస్తున్నాను ఈ సీరం అనేది జస్ట్ ఇలా ఒక టూ పంప్స్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పైన ఈ విధంగా ఎక్కడైతే మనకి ఎక్కువ బ్లాక్నెస్ ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని తర్వాత మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఐస్ పైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ నాకైతే కొంచెం ఈ మౌ మౌస్ చుట్టూ కొంచెం పిగ్మెంటేషన్ లాగా ఉంటుందన్నమాట కొంచెం డార్క్నింగ్ ఉంటుంది పిగ్మెంటేషన్ కాదు అది అండ్ ఇక్కడ నేను పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని నెక్ కూడా అస్సలు స్కిప్ చేయొద్దు నెక్ మీరు ఏదైతే ఫేస్కి యూజ్ చేస్తున్నారో నెక్ కూడా అదే యూస్ చేయాలి అంటే కొంతమందికి నెక్ కొంచెం డార్క్గా ఉంటుంది కదా బికాజ్ అందుకే అనమాట ఫేస్కి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం నెక్ కేర్ తక్కువ తీసుకుంటాం అనమాట ఇది చూసారా కొంచెం ఆయిలీగా అసలు అయితే ఉండదండి ఇది ఆరిపోయిన తర్వాత ఏంటంటే మనకి నార్మల్ ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట అసలు స్టిక్కీ స్టిక్కీగా కూడా అనిపించట్లేదు నాకైతే అది అండ్ దీనిలో ఏంటంటే ఇంకొక డిఫరెన్స్ అంటే నేను గమనించింది ఏంటి అని అంటే ఇందులో చిన్న చిన్న గోల్డెన్ గ్లిటర్స్ కూడా ఉన్నాయన్నమాట యాడ్ చేసి ఉన్నారు ఆ గోల్డెన్ గ్లిటర్స్ ఏంటి అని అంటే నేనేమనుకున్నానంటే ఇది గ్లో గోల్డెన్ గ్లిటర్స్ ఉన్నాయి కదా మన ఫేస్ పైన చెమకీ చెమకీ లాగా కనిపిస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను అంటే బాగోదు కదా అలా కనిపిస్తే బట్ ఒక్కసారి ఫేస్ పైన అప్లై చేసేసుకున్న తర్వాత అసలు ఆ గోల్డెన్ లిటర్స్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదండి ఫేస్ పైన ఇంకిపోతున్నాయి అసలు ఎక్కడ కూడా నాకు ఆ గోల్డెన్ లిటర్స్ కనిపించట్లేదు నాకైతే అదనమాట అది ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదు అలాగే దీనిలో ఏంటంటే మెయిన్ అంటే మెయిన్ ఏంటంటే గ్లూటోథయాన్ అనేది ఇంక్లూడ్ చేస్తారనమాట గ్లూటోథాయాన్ అనేది మన ఫేస్ని మెయిన్గా బ్రైటన్ చేయడానికి డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అది కంట్రోల్ చేయడానికి గ్లూటాథాయాన్ అనేది బాగా యూజ్ అవుతుంది మన ఇంటేక్గా కూడా తీసుకుంటాం స్కిన్కి మంచిదని చెప్పేసి గ్లూటోథయాన్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటాం కదా అదనమాట అలాగే హైడ్రానిక్ యాసిడ్ ఉంది హైలరానిక్ యాసిడ్ అనేది మన స్కిన్ని మాయిశ్చర్గా పెట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే పి పింపుల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అలాగే దీనిలో రోజ్ హిప్ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మిక్స్ చేశారు అలాగే అవకాడో కూడా మిక్స్ చేశారంట దీనిలో అది మెన్షన్ చేశారు అండ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ అంటే దగ్గర దగ్గర పదిహేను వందలు ఉంది మనకి ఆఫర్స్లో అంటే వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆఫర్స్లో తీసుకున్నట్టయితే గనక ఫైవ్ హండ్రెడ్ బిలోకే నాకు వచ్చిందండి అది అండ్ నేనైతే మార్నింగ్ అలాగే నైట్ కూడా యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి గ్లామ్ అర్త్ వైటమిన్ సి బ్రైటనింగ్ క్రీమ్ అనమాట బ్రైటనింగ్ సీరమ్ అనమాట అది అండ్ ఫస్ట్ అయితే సీరం అప్లై చేసేసాను చేసేసిన తర్వాత ఇప్పుడు మాయిశ్చరైజర్ మీకు అవసరం అంటే పడితే మాయిశ్చరైజర్ యూస్ చేసుకోండి నేనైతే యూజ్ చేస్తాను జస్ట్ సింపుల్గా చిన్నది యూజ్ చేస్తూ ఉంటాను అది ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే యూస్ చేసేద్దాం నేను చాలా ఇయర్స్ నుంచి అంటే దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ మ్యాక్స్ రిచ్ మ్యాక్స్ రిచ్ ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అండ్ ఇది మాయిశ్చరైజర్ లోషన్ అనమాట మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట మధ్యలో స్కిప్ చేశాను ఏంటది మామాత్ గ్లోయింగ్ యాక్వా గ్లో మాయిశ్చరైజింగ్ లోషన్ మీకు రివ్యూ ఇచ్చాను కదా అసలు అదైతే నాకు అస్సలు నచ్చలేదండి అండ్ మళ్ళీ దీనికి స్టెప్ ఆన్ అయిపోయాను అనమాట అండ్ ఇప్పుడైతే నా దగ్గర టూ టూ ట్యూబ్స్ ఉన్నాయి టూ ట్యూబ్స్ తెప్పించేస్తాను ఎందుకంటే ఆన్లైన్లో మనకి ఒక వన్ ట్యూబ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు పంపించట్లేదు ఇది బయట ఎక్కడ కూడా నాకు అవైలబుల్గా దొరకట్లేదు అనమాట చాలా ట్రై చేశాను అండ్ ఎక్కడ దొరకట్లేదు ఇది ఏంటంటే డాక్టర్స్ చెప్పారు అంటే నాది బాగా డ్రై స్క్రీన్ కాబట్టి డాక్టర్స్ ప్రిఫర్ చేశారనమాట దీన్ని యూజ్ చేయమని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడు అది అందుకని అప్పటి నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది కొంచెం యూస్ చేస్తే సరిపోతుందండి నా దగ్గర అయితే ఇప్పుడు టూ టూ ట్యూబ్స్ ఉన్నాయన్నమాట ఇది ప్ర ప్రస్తుతానికి ప్యాకేజింగ్ కూడా మార్చేశారు డిఫరెంట్గా ఇచ్చేసారనమాట ఫస్ట్ ఇంకో ప్యాక్ అంటే ప్యా ఈ ప్యాకేజింగ్ అంతా కూడా ఫస్ట్ ఇంకోలా ఉండేది ఇప్పుడు వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అలా దించారు ఏదేమైనా క్రీమ్ మాత్రం ఒకటేనమాట మాయిశ్చరైజర్కి ఒక వన్ టు టూ మినిట్స్ టైం ఇవ్వాలండి అప్పుడే మనకి ఈజీగా స్కిన్ లోపల అబ్జార్బ్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ కాంపాక్ట్తో ఫేస్ అనేది సెట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా నేను బీబీ క్రీమ్స్ సిసి క్రీమ్స్ అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదని చెప్పేసి అండ్ కాంపాక్ట్ పౌడర్ రివ్యూ కూడా ఇచ్చేసాను కదా ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా కాంపాక్ట్ పౌడర్ ఈ కాంపాక్ట్ పౌడర్ రివ్యూ ఇచ్చేటప్పుడే అడిగారు అనమాట ఒక ఎంగేజ్మెంట్ లుక్ అనేది క్రియేట్ చేయండి అక్క అని చెప్పేసి బట్ ఎంగేజ్మెంట్ కూడా సేమ్ ఇదే అవ్వచ్చు బట్ ఏంటంటే కొంచెం ఏంటంటే కొంచెం బాగుండాలి కాబట్టి అప్పుడు మీరు ఫౌండేషన్ కానీ సీసీ క్రీమ్స్ కానీ మీ మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఇలా తీసుకుంటున్నాను ఎక్కడైతే మనకి ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందో ఫస్ట్ అక్కడ మనం రాసేద్దాము నాకైతే ఐస్ దగ్గర బాగా డల్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఐస్ చుట్టూ రాసుకుంటున్నాను జస్ట్ పౌడర్ అనేది కాంపాక్ట్ అనేది ఓకే ఇప్పుడు జస్ట్ దీన్నే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు కాంపాక్ట్ కానీ పౌడర్ కానీ క్రీమ్స్ కానీ ఏమి యూస్ చేసినా సరే గట్టిగట్టుగా ఫేస్ పైన రుద్దకండి రుద్దాము అని అంటే ఫేస్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయిపోతుంటాయి అప్పుడు మనం ఏం చేయలేము అనమాట ఇంకా ఫేస్ డల్గా కనిపిస్తుంటుంది అది అండ్ నేనైతే జస్ట్ ఇలా డ్యాప్ చేసుకుంటున్నాను అంతేని అండ్ ఇప్పుడైతే సెట్ చేసేసుకున్నాను అండ్ నెక్ కూడా అదే అదే ప్రాసెస్ నేను ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మీ అంటే మేకప్ అనేది చేసుకున్నాను చాలా టైం అయిపోతుంది అండ్ ఏమీ అనుకోవద్దు బట్ నేను ఎలా ఉండింది అలా పెట్టేస్తాను అనుకుంటున్నాను వీడియో అనేది అది ఎందుకనంటే కొంచెం మీ అందరితో మాట్లాడుతూ చేద్దాము ఈరోజు కొంచెం టైం దొరికింది కదా అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట అది అండ్ అయింది కదా సెట్ అయిపోయింది పౌడర్ అయితే ఇప్పుడు నేను ఐబ్రోస్కి వెళ్ళిపోతాను అనమాట ఐబ్రోస్ తర్వాత ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయి డార్క్ సర్కిల్స్ ఉంటాయి అక్కడ కొంచెం కన్సీలర్ అప్లై చేసేసుకొని ఈ పౌడర్ యూజ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట లుక్ అనేది అండ్ పౌడర్ అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది కదా ఫేస్ పైన ఇప్పుడు మనం ఐబ్రోస్కి వెళ్ళిపోదాం ఐబ్రోస్కి ఏం చేస్తానంటే నేను నాకు సరిగ్గా అంటే ఇప్పుడు ఐబ్రోస్ అయితే నేను చేయలేదు షేప్ అయితే చేయలేదండి నేనేం చేస్తున్నానంటే ఇంతకుముందు ఒకసారి నేను చూపించాను కదా ఈ ఐబ్రో బ్రష్ లాంటిది లేదంటే టూత్ బ్రష్తో కూడా మీరు ఈ స్టెప్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఈ విధంగా కోమ్ చేసేసుకొని కోమ్ ఎంత అవ్వదండి ఒక ఫిఫ్టీ రూపీస్ అంతే ఈ కోంబు మనం ఒక్కసారి సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒకసారి తీసుకుంటే కనుక చాలా ఇయర్స్ నేనైతే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది దీన్ని తీసుకొని అది అండ్ జస్ట్ ఈ విధంగా కోమ్ చేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ కోమ్ బ్లాక్ పర్లేదు టూత్ బ్రష్ ఉంటుంది కదా మనం వాడిపడేసిన టూత్ బ్రష్ ఉంటాయి కదా దాంతో కూడా ఈజీగా కోమ్ చేసేసుకోవచ్చు నా ఐబ్రోస్ కొంచెం థిక్గానే ఉంటాయి బట్ ఏంటంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి నేను ఈ విధంగా ఒక ఐబ్రో పెన్సిల్ని తీసుకున్నాను ఐబ్రో పెన్సిల్ కూడా ఇది కూడా జస్ట్ డాజులర్ ఐబ్రో పెన్సిల్ అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉంటుంది పెన్సిల్ కూడా తక్కువ కాస్ట్ వస్తాయి ఈ విధంగా జస్ట్ నాకు ఎక్కువ అవసరం లేదు ఐబ్రోస్ అనేవి జస్ట్ ఆ గ్యాప్స్ని ఫిల్ ఫిల్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఐబ్రో సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇది కూడా అలానే ఫిల్ చేస్తాను మిగతాది ఇక్కడ ఫస్ట్ అంటే రా అంటే ఉండి ఉండనట్టు ఉండాలన్నమాట అర్థమైంది కదా అంటే మనం ముందుకు ఎక్కువగా ఫిల్ చేసేస్తే ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి ఐబ్రోస్ అనేవి అది అండ్ అది అండ్ ఐబ్రోస్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది కొంచెం నేను సెట్ చేసుకుంటాను మీరు చూసారు ఐబ్రోస్ అనేవి ఫిల్ చేసినా చేయనట్టు అలా ఉన్నాయన్నమాట అండ్ ఒకసారి ఈ టెక్నిక్ అనేది ఫాలో ఫాలో చేసి చూడండి అంటే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అండ్ ఐబ్రోస్ అయితే ఇదేనండి ఇంకా ఇంకా ఏమి చేయను అనమాట అది అండ్ ఇప్పుడు వచ్చేసి ఐస్ ఐస్కి నేను ఇదేంటి మెబ్లిన్ అది కొలాసల్ కాజ్ దాన్ని యూజ్ చేస్తున్నాను అండ్ అది కూడా కొంచెం ఇలా పట్టుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి నేను డ్రా చేస్తున్నాను ఇదేంటంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి డ్రా వెనక నుంచి అంటే ఔటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్కి డ్రా చేసుకోవాలి అవుటర్ కార్నర్ ఇన్నర్ కార్నర్ అది నాకు కన్ఫ్యూజ్ అనమాట ఎప్పుడు కూడా ఔటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్కి మీరు ఒక లైన్ ఇచ్చుకోవాలన్నమాట అది అండ్ ఇందులో చే అంటే కెమెరాలో చూసుకొని చేస్తూ ఉంటే అస్సలు తెలియట్లేదు నేను ఎక్కడ వేస్తున్నానో అనే విషయం చాలా రోజులు అయిపోయింది మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసి అది అండ్ చూసారా ఐస్ అనేవి చాలా మంచిగా ఎలివేట్ అవుతున్నాయి కదా నేను ఒకసారి మళ్ళీ మిర్రర్లో చూసుకొని మంచిగా సెట్ చేసుకుని వస్తాను చూసారా ఐస్ బాగా ఎలివేట్ అవుతున్నాయి కదా నేను కొంచెం బ్రాడ్గానే పెట్టుకున్నానండి అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ కాబట్టి కొంచెం బ్రాడ్గానే అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఐ షాడోస్కి వెళ్ళిపోద్దాం ఐ షాడో ఏం లేదు చాలా సింపుల్ అండి టెక్నిక్ ఏం లేదు ఇక్కడ నేను కూడా ఈ మధ్యనే నేర్చుకుంటాను మేకప్ లుక్స్ అనేవి అదనమాట అండ్ ఇక్కడ అంటే ఈ ఇన్నర్ కార్నర్లో లైట్ బాగా లైట్ కలర్ వేసుకోవాలి మధ్యలో ఏంటంటే మీడియం షేడ్ వేసుకోవాలి ఈ అటువైపు ఉంటుంది కదా అవుటర్ కార్నర్ దానికి ఏంటి అంటే డార్క్ షేడ్ వేసుకోవాలన్నమాట మీరు ఏ షేడ్స్ ఎంచుకున్నా సరే లైట్ మీడియం డార్క్ అలా అనమాట అలా నేను కూడా సెట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ ఐ ఐషాడో ప్యాలెట్ ఇది వచ్చేసి బ్లష్ న్యూడ్ ది బ్లష్ న్యూడ్ అంట న్యూడ్ కలర్సే ఉంటాయి అన్నీ కూడా న్యూడ్ కలర్సే ఉంటాయి దీనిలోని ఎక్కడ కూడా బ్రైట్ కలర్స్ అనేవి కనిపించాం లైటర్ షేడ్ ఉంది కదా దాన్ని జస్ట్ కళ్ళ కళ్ళ మొత్తం అప్లై చేసేద్దాం ఎందుకనంటే ఇదొక మనకి కన్సీలర్ లాగా యూజ్ అవుతుంది అనమాట కన్సీలర్ లాగా యూజ్ అవుతుంది అలాగే ఒక బేస్ లాగా యూజ్ అయ్యి మన ఐస్ మీద ఏ కలర్ వేసినా సరే అది ఎలివేట్ చేస్తుంది అదనమాట నేను ఈ లైటర్ షేడ్ని దీనికి వేసేస్తున్నాను మొత్తం ఐలైట్స్కి వేసేస్తున్నాను అందరూ ఏదైనా అంటే ఇది కన్సీలర్ లాగా అనమాట అది ఇప్పుడు చూసారా కొంచెం కళ్ళు ఎలివేట్ అవుతున్నాయి అది ఎక్కువ ఎక్కువ వేసుకోకండి జస్ట్ కొంచెం నార్మల్గా వేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ డార్క్ షేడ్ ఉంది కదా ఈ డార్క్ షేడ్ నేను అవుటర్ కార్నర్లో వేసేసుకుంటున్నాను అది చూసారా ఇది డార్క్ షేడ్ నాకు కూడా రాదు బట్ ఏదో ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఏంటంటే మీడియం అని చెప్పాను కదా మీడియం వచ్చేసి దీన్ని తీసుకుంటున్నాను ఈ కలర్స్ కూడా నాకు పెద్ద ఐడియా లేదండి నా దగ్గర ఈ ప్యాలెట్ మాత్రమే అవైలబుల్గా ఉంది అదనమాట కొంచెం మీడియం షేడ్ని ఇక్కడ ఇస్తున్నా ఓకే ఇప్పుడు లైటర్ షేడ్ దీనికన్నా కూడా లైటర్ షేడ్ని అంటే నేను పింక్ తీసుకుంటున్నాను పింక్ లాంటి బేబీ పింక్ లాంటిది దీనికి ఇస్తున్నాను అనమాట అప్పుడు ఈ మూడిటిని జస్ట్ ఈ విధంగా బ్లైండ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ బాగుంటుందన్నమాట దీంతోనే నేను చిన్నగా బ్లెండ్ చేస్తాను ఎందుకంటే ఒక లైన్ గ్రీజ్ లైన్ అని అంటే ఈ లైన్ అనేది రా అవుతుంది ఎవరైతే ఎవరికైతే ఎక్కువగా మేకప్ తెలుసో వాళ్ళు ఇది చూసి నన్ను తిట్టుకోకండి అస్సలు తిట్టుకోకండి ఎందుకనంటే నేను నా దగ్గర బ్రషెస్ అనేవి అవైలబుల్గా లేవు నేను ఎలా మేకప్ అవుతానో దాన్ని మాత్రమే అందరితో షేర్ చేసుకుంటున్నాను అది అండ్ ఇప్పుడు కూడా ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఐస్కి ఐ షాడోస్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే వేసామా వేయలేదా అన్నట్టు ఒక మంచి ఒక టింట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ సిల్వర్ షేడ్ లాంటిది ఉంది కొంచెం లైట్ అండ్ డార్క్ అలాగా దాన్ని జస్ట్ ఈ రెప్పమై పైన జస్ట్ ఇలా డ్యాప్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల మన ఐస్ క్లోజ్ చేసేటప్పుడు కొంచెం షైన్ అనేది వస్తుంది అనమాట అండ్ అది చూసారా కొంచెం చిన్నది అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ అప్లై చేసుకోకండి అండ్ మీకు పింక్స్ అలాంటివి కావాలి అంటే ఒక లిప్స్టిక్ ఏదైనా మంచి పింక్ కలర్ ఉంటే ఆ పింక్ షేడ్ని కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు ఐలైనర్ కోసం నేను ల్యాక్ మీది అబ్సల్యూట్ షైన్ లైన్ అనమాట ఇది అంటే షైన్ వస్తుంది ఈ లైనర్ యూజ్ చేసేటప్పుడు నేనైతే మిర్రర్లో చూసుకొని పెట్టుకొని వచ్చాను ఐ లైనర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐలైనర్ కూడా పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు లిప్స్టిక్ ఏంటి అని అంటే ఒక మంచి పింక్ని చూస్ చేసుకుంటున్నాను ఇది చూసారా మినీ లిప్స్టిక్స్ అనమాట ఇదేంటి అని అంటే జస్ట్ ది మినీ లిప్స్టిక్ సెట్స్ ఉంటాయి సెట్ ఉంది నా దగ్గర ఆల్రెడీ నేను రివ్యూ చేశాను పైన ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశానండి ఐ బటన్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు ఆ రివ్యూ కావాలి అంటే చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లిప్స్టిక్ వేసుకుంటాను ఇప్పుడు మనం ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేశాం కదా జస్ట్ లిప్స్ని తుడిచేసుకుందాము ఎందుకంటే కొంచెం ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది నాకైతే తుడిచేసుకొని అప్పుడు లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటాను ఇప్పుడు లిప్స్టిక్ అనేది అప్లై చేసేసుకుందాం నా దగ్గర లిప్ లైనర్ అలాంటిది ఏవి అవైలబుల్గా లేదు నేను యూజ్ చేయను కూడా జస్ట్ దీన్నే లిప్ లైనర్ లాగా ఇదేంటంటే మ్యాట్ అండి మ్యాట్ అంటే మ్యాట్ లిప్స్టిక్ లాగా వస్తుంది అలాగనే లిప్స్ని డ్రై చెయ్యమన్నమాట ఇది జస్ట్ హబ్స్ ఆయుర్వేదిక్ లిప్స్టిక్స్ అండి ఇది చాలా బాగుంటున్నాయి స్టే కూడా చాలాసేపు ఉంటుంది లిప్స్టిక్ వేసుకున్న వెంటనే మన ఫేస్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అదనమాట అండ్ ఇది కొంచెం సెట్ అయిపోతే మన నార్మల్ అయిపోతుంది అనమాట అంటే ఇంత కొ ఇంత బ్రైట్గా అనేది ఏమి ఉండదు కొంచెం సెట్ అయిపోతే నార్మల్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవడమే ఇంకా నా బేస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి నేను ట్రెడిషనల్గా అయినా సరే అంటే ట్రెడిషనల్గా అయితే కొంచెం లిప్స్టిక్స్ అవన్నీ కూడా కొంచెం బ్రైట్ వేసుకుంటాను లేదు నార్మల్గా జీన్స్ వేసుకోవాలి లేదంటే నార్మల్ వేర్ వేసుకోవాలంటే ఈ ఐ షాడోస్ అలాంటివి ఏవి కూడా యూస్ చేయను జస్ట్ నేను యూస్ చేసింది ఏంటంటే ఫేస్ బేస్ ఫేస్ బేస్ చూపించాను కదా మాయిశ్చరైజర్ అలాంటిది అవన్నీ వేసుకుంటాను అలాగే లిప్స్టిక్ కూడా మస్ట్ అండ్ షూట్గా వేసుకుంటాను అది న్యూడ్ కలర్స్ అలా చూస్ చేసుకుంటాను అనమాట అండ్ ఐస్కి మాత్రం ఎప్పుడూ కాటుకు అనేది ఉండాలి అది మాత్రం మస్ట్ అండ్ షూట్గా వేసుకుంటాను ఎందుకో తెలియదు నాకు ఇష్టము అండ్ ఇంకేంటనంటే అంతేని బేస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను అలాగే ఇయర్ రింగ్స్ సెట్ చేసేసుకుంటాను హెయిర్ హెయిర్ స్టైల్ చూపిస్తాను హెయిర్ స్టైల్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా వేద్దాం అనుకుంటున్నాను హెయిర్ స్టైల్ అంటే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు హెయిర్ స్టైల్ అనేది చూపిస్తానండి ఏం లేదు మస్కరా మర్చిపోయాను మస్కరాకి నేను ఏం చేస్తానంటే హైపర్ కాల్ అని చెప్పేసి మెబ్లైందేది కూడా అని ఇది యూజ్ చేస్తాను అనమాట మస్కరా కూడా నేను కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాను వీడియోస్లో గట్రా అండ్ అది అండ్ మిర్రర్లో చూసుకొని పెట్టుకుంటానే ఈ మేకప్ ఏంటి అని అంటే మనకి ఎలా నచ్చుతుందో మన ఫేస్కి ఎలా సెట్ అవుతుందో అలా ట్రై చేయొచ్చండి అంటే కొంతమంది సెట్ అయిన మేకప్స్ మనకు సెట్ అవ్వవు మనం నార్మల్గా మన మనకి ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితోనే డిఫరెంట్ డిఫరెంట్ చేయొచ్చు అనమాట మేకప్లో అది నేను అలానే ట్రై చేస్తూ ఉంటాను మరీ ఎక్కువ ఎక్కువ ఎక్స్పెన్స్ జోలికి వెళ్ళను నా దగ్గర ఏమైతే ఉన్నాయో దాన్నే ట్రై చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవుతుంటాను అనమాట ఒకసారి ఏమైందనంటే ఈ మస్కరా బ్రష్ ఉంది కదా ఈ బ్రష్ అనేది నా ఐస్కి గుచ్చేసుకుంది ఆ రోజంతా కూడా పెయిన్ అనమాట అంటే ఏమో ఏమవుతుంది ఏంటని భయం వేసింది బట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఈ మస్కరా కానీ లేదంటే ఐ షాడోస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే ఐస్కి అసలే ఐస్ చాలా చాలా డెలీ డెలికేట్ అనమాట తప్పకుండా ఈ టిప్స్ అనేవి యూజ్ చేయండి నేనైతే చాలాసార్లు మస్కరా యూజ్ చేసేటప్పుడు గుచ్చేసుకుంటాను అనమాట కంటికి చాలా పెయిన్ వస్తుంది ఆ రోజంతా ఉండింది నేను ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకునే పడుకున్నాను అప్పుడు తగ్గిందనమాట అది అండ్ మస్కరా కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని హెయిర్ సెట్ చేసుకుంటాను అది అవుట్ఫిట్ అనేది చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హెయిర్ని ట్రెడిషనల్ లుక్ తీసుకురావడం కోసం చాలా మంది ఇప్పుడు వేస్తున్నారు కదా అదే విధంగా టూ సెక్షన్స్ డివైడ్ చేసేసి వేసేసుకుంటున్నాను అనమాట అండ్ ఫస్ట్ అంటే ఈ విధంగా మీరు ఒకసారి వీడియోలో చూసేస్తే మీకు అర్థమైపోతుంది ఈ విధంగా వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది ట్రెడిషనల్ లుక్స్ కానీ లేదంటే ఇలాంటి పట్టు లంగాలు అలాంటివి వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట ఈ ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చాలా ఎలివేట్గా కనిపిస్తుంది నేనైతే ఎక్కువగా దీన్నే ట్రై చేస్తుంటాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా సెక్షన్స్ అనేవి డివైడ్ చేసేసుకొని పెట్టేసుకోవడమేని వెనక అదిలో ఒక మనకి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాన్ని సెట్ చేసేసుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ కూడా మనం ఈజీ విధంగా సెట్ చేసేసుకోవాలి హెయిర్ అనేది హెయిర్ అయితే సెట్ అయిపోయింది ఒక చిన్న క్లిప్ లాంటిది అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుందండి వెనక అంటే వెనక మనకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఎల్లువైట్గా అండ్ ఫ్రంట్గా ఏంటంటే మనకి ఎంత అంటే వాల్యూమ్నెస్ కావాలో దాన్ని లాక్కుంటే వాల్యూమ్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ ఇంకా ఏంటంటే హెయిర్ స్టైల్లో ఇటువైపు మంచిగా వస్తుంది ఇటువైపు కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట నాకైతే ఒకవైపు అంటే బాగా నీట్గా వస్తుంది ఇంకోవైపు కొంచెం ఇబ్బంది పెడుతుంది అంటే మనం ఎప్పుడు వేసుకోము కదా హెయిర్ స్టైల్స్ అనేవి ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి అలా ఇబ్బంది పెడుతుంటుంది ఉంటుంది అనమాట మీరు డై రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ హెయిర్ స్టైల్స్ అలాంటివన్నీ కూడా అండ్ ఇప్పుడైతే నేను పొట్టు పెట్టేసుకొని అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చేసేసుకొని డ్రస్ అంతా సెట్ చేసుకొని మీ అందరికీ ఇదండి నా దివాళీ మేకప్ లుక్ అయితే అవుట్ ఫిట్ అయితే చేంజ్ చేసేసాను అలాగే ఇది వచ్చేసి పింక్ కలర్ దుప్పట వస్తుంది ఈ దుప్పటని డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు చాలా పెద్ద దుప్పట వచ్చింది అలాగే నెక్ కూడా ఏదైనా చిన్న సింపుల్గా నెక్ నెక్ సెట్ లాంటిది పెట్టుకోవచ్చు లేదు నాది పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నెక్కి ఏదైనా పెడితే అంత ఎలివేట్ అవ్వదని చెప్పేసి నేనేం పెట్టుకోలేదు అండ్ హెయిర్ స్టైల్ కూడా మీరు జడ వేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా దగ్గర ఏమైతే ఉన్నాయో దాన్ని యూస్ చేసుకుంటూ నేను ఈ లిక్ అనేది క్రియేట్ చేశాను అండ్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్